శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ విలంబనామ సంవత్సరం ఫాల్గుణ మాసం ది 22/3/2019 తేదీ శుక్రవారం. ఈరోజు బహుళ విద్య రాత్రి 12:59 వరకు ఉంది. హస్త ఉదయం 11:02 వరకు ఉంది. ధ్రువం రాత్రి 1:43 వరకు. తైతుల మధ్యాహ్నం 2:20 వరకు. వజ్రం రాత్రి 6:28 లగాయతు 7:56 వరకు ఉంది. శేష అమృతకాలం ఉదయం 7:11 వరకు ఉండి మళ్ళీ తిరిగి రాత్రి 3:16 లగాయతు 4:44 వరకు కూడా కొనసాగుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:35 లగాయతు 9:23 వరకు. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12:35 లగాయతు 1:23 వరకు ఉంది. ఈరోజు చాతుర్మాస్య విద్య వర్షం గాలితో కూడినటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే ఈరోజు రవి ఉత్తరాభాద్ర 2వ పాదంలోనూ సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో రాత్రి 10:05 ప్రవేశించి సంచరిస్తాడు. కుజుడు కృత్తిక నక్షత్రం 2వ పాదంలో వృషభ రాశిలో 12:48 ప్రవేశించి సంచరిస్తాడు. బుధుడు పూర్వభాద్ర 2వ పాదంలోనూ గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోనూ శుక్రుడు ధనిష్ఠ 3వ పాదంలోనూ సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 4వ పాదంలోనూ రాహు పునర్వసు 3వ పాదంలోనూ కేతువు ఉత్తరాషాఢ 1వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలు చూసినట్టయితే ఈరోజు 22వ తేదీ శుక్రవారం విద్య హస్త ఉపనయన గృహారంభ దేవతా ప్రతిష్టలకి వృషభ లగ్నంలో ఉదయం 10:03 సుముహూర్తం ఉంది. ఈ ముహూర్తంలో గృహప్రవేశం చేయకూడదు. ఇక చిత్తా నక్షత్రంలో వివాహ నిశ్చయానికి కర్కాటక లగ్నంలో 12:53 సుముహూర్తం ఉంది. అలాగే సింహ లగ్నంలో సాయంత్రం 5:02 కూడా సుముహూర్తం ఉంది. వివాహం చేసే నిమిత్తం మకర లగ్నంలో రాత్రి 3:07 సుముహూర్తం ఉంది. అలాగే మరి వివాహ గృహప్రవేశం నిమిత్తం కుంభలగ్నంలో రాత్రి 5:24 కూడా ఒక సుముహూర్తం ఇవ్వబడింది. మరి వీటిని ఉపయోగించుకోవచ్చు. అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్క అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మర్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.